అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో అబ్దుల్ కలాం సేవా సంస్థ వ్యవస్థాపకులు ఆళ్ళ ప్రవీణ్ కుమార్ మరియు ప్రధాన కార్యదర్శి అమ్ములోజు శ్రీను మరియు సమస్త సభ్యుల ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి భారతరత్న అవార్డు గ్రహీత మిసైల్ మ్యాన్ సైంటిస్ట్ ఏపీజే అబ్దుల్ కలాం గారి 7వ వర్ధంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ముందుగా జార్జ్ క్లబ్ దగ్గర ఉన్న విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా యువ నాయకులు దాడి విద్యా సంస్థల అధినేత దాడి రత్నాకర్ పాల్గొని ఆయన చేతుల మీదుగా పూజా కార్యక్రమంతో పాటు అబ్దుల్ కలాం గారికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా మూలపేట ప్రాథమిక పాఠశాలలో విగ్రహం వద్దకి అబ్దుల్ కలాం సేవా సంస్థ వ్యవస్థాపకులు ఆళ్ళ ప్రవీణ్ కుమార్, అనకాపల్లి ప్రజా సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ బొట్ట చిన్ని యాదవ్, వివిధ సంఘాల నాయకులు, స్కూల్ ప్రిన్సిపల్ పి ఆనంద్, టీచర్లు పాల్గొని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడుతూ భారతదేశానికి ఎంతో సేవ చేసిన మహనీయుడు భారతదేశంలోనే ఎంతో ఉన్నతమైన అవార్డులు అందుకుని విద్యార్థులకు అందరికీ ఆదర్శంగా నిలిచిన మేధావి అబ్దుల్ కలాం గారికి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఇవే మా ఘన నివాళులు అర్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డివిఎన్ కాలేజ్ ప్రిన్సిపల్ కోరిబిల్లి రమేష్, కొనతాల రాజు, పెంటకోట కిషోర్, ఆళ్ల సతీష్, జొరిగల శ్రీను, ఎమ్మప్పారావు, దాడి ఈశ్వరరావు, కోరిబిల్లి పరి, జోక్ల సురేష్, ఆడారి బుచ్చిరాము, వాసుపల్లి తాతయ్యలు, దొడ్డి రమణ, బండప్పారావు, మల్లరవి, వియ్యపు శ్రీను యాదవ్, మద్దాల సురేష్, రేబాక ఇంద్రకుమార్, గోపి, నమ్మి భరతి యాదవ్, వారధి ఈశ్వర్ యాదవ్, డివిఎన్ కాలేజ్ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఒకవేళ అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా అనకాపల్లిలో అబ్దుల్ కలాం గారి పేరు మీద అబ్దుల్ కలాం సేవా సంస్థ అనేటువంటి ఒక సేవా సంస్థ ఏర్పాటు చేసి దాని ద్వారా ఇక్కడ మెయిన్ రోడ్ అనకాపల్లి మెయిన్ రోడ్లో అబ్దుల్ కలాం గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి అందరు ప్రజలందరికీ కూడా ఆయన విగ్రహం చిరస్మరణీయంగా ఉండే విధంగా ఏర్పాటు చేసినటువంటి మరి ప్రవీణ్కి ఇంకా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈనాడు వర్ధంతి సందర్భంగా చాలా ఇక్కడ కార్య ఆయన గంచవాలని మనం ఇవ్వడం జరిగింది. భారతదేశంలోనే అత్యున్నత స్థానమైనటువంటి రాష్ట్రపతి పదవిని కైవసం చేసుకున్న 11వ రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం గారు సేవ చేసినటువంటి వ్యక్తిత్వం మన ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఏర్పడి వాళ్ళ కుటుంబం కూడా ఆర్థికంగా వెనకబడినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి అబ్దుల్ కలాం గారు దానికేటికి కూడా భయపడకుండా మన ఆయన న్యూస్ పేపర్లు కూడా ప్రతి ఇంటికి వేసుకొని అంటే మన ఆర్థికాన్ని నిలదొక్కుకోవాలి, మన కాలమే మనం నిలిచోవాలనే ఉద్దేశంతో మరి ఆ న్యూస్ పేపర్లు వేసుకునే స్థాయి నుంచి పేమెంట్ మీద ఫీజుల ఇంటి కింద చదువుకునే స్థాయి నుంచి ఒక డిఆర్డిఓ సైంటిస్ట్గా ఇస్రో ప్రాజెక్ట్ డైరెక్టర్గా శాటిలైట్ లాంచ్ వెహికల్ మొట్టమొదటిసారిగా భారతదేశంలో తయారు చేసినటువంటి ఉత్తమమైన సైంటిస్ట్గా అలాగే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ని కూడా ఆయన తయారు చేసినటువంటి వ్యక్తిత్వంగా వాళ్ళ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా వాళ్ళ అనేక ఉన్నతమైనటువంటి ఆశయాలు కలిగినటువంటి అబ్దుల్ కలాం గారు భారతదేశానికి ముఖ్యంగా ఇవాళ వైజ్ఞానిక రంగంలో అత్యున్నతమైనటువంటి కంట్రిబ్యూషన్ ఆయన చేయడం జరిగింది. కాబట్టి అబ్దుల్ కలాం గారు మరి భారతరత్న అలాగే పద్మభూషణ్ పద్మవిభూషణ్ సేకరించినటువంటి భారతరత్న గారి జీవితం వేళ ప్రతి విద్యార్థికి ప్రతి వ్యక్తికి కూడా ఆదర్శప్రాయంగా ఉండాలి. కాబట్టి ఆయన ఆశయాల్ని మనందరం కూడా తప్పకుండా నెరవేర్చే దిశగా మనం కృషి చేయాలి. భారతదేశంలో ఒక చిన్న స్థాయి నుంచి గ్రామీణ స్థాయి నుంచి ఒక అత్యున్నతమైన స్థానానికి ఎవరైనా వెళ్ళొచ్చు అని నిరూపించినటువంటి ఏకైక వ్యక్తిత్వం కలవనటువంటి వ్యక్తి అబ్దుల్ కలాం గారు. కాబట్టి ఆయనకి మరొకసారి ఘననివాళి అనకాపల్లి ప్రజల తరఫున తెలియజేసుకుంటూ అబ్దుల్ కలాం గారి ఆశయాలు నెరవేర్చాలని అవినిచ్చి కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటాను. మాజీ రాష్ట్రపతి భారతరత్న అవార్డు గ్రహీత మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఏపీజే అబ్దుల్ కలాం గారి 7వ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన అన్నయ్య దాడత్నారు గారికి మరియు మా సంస్థ ప్రతి ఒక్క సభ్యుడికి పేరు పేరున ధన్యవాదములు. ఇక్కడ విచ్చేసిన విద్యార్థి విద్యార్థులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదములు. ఇతర ప్రతి ఒక్కరు కూడా ఇతర పార్టీల నుంచి ఈ అబ్దుల్ కలాం గారి వర్ధంతి కార్యక్రమంలో జయంతి కార్యక్రమంలో పాల్గొంటూ ఈ అబ్దుల్ కలాం గారి ఆశయాలు ప్రతి ఒక్కరు కూడా చిరస్థాయిగా ఉండిపోయేటటువంటి విధంగా మా అబ్దుల్ కలాం సేవా సంస్థ కృషి చేస్తుందని